రిటల ప్రతి మూవీ బాగుంటది యాక్చువల్లీ ఆయన చాలా క్లాసిక్ మూవీస్ చేశారు కదా ఇందులో ఆయన మాస్ ఎలిమెంట్స్ చూపించారు అంటున్నారు అవును చూపించండి బాధ చూపించారు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఇప్పుడు అదే బాస్ ని తక్కువ ఏలే నిలబోతాడు ఇద్దరు కనిపిస్తే అసలు గుబ్బు గుబ్బు తోపు వీర్ల ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ ఆచార్య అంటే ఏం చెప్తారు తోపు అయ్యంగ అసలు మనం ఏం ట్రిపుల్ ఆర్ తోని ఆల్్రెడీ మనం ఇట్టు కొట్టేసినాం నెక్స్ట్ ఆర్ఆర్ వీరం కళ్యాణ్ బాబు వస్తాడు కళ్యాణ్ బాబు వచ్చే మిడిల్ గ్యాప్ లా ఇది ఆచార్య లేచిపోతది ఆచార్య తోపు దీని తర్వాత అది మణి శర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా బాగుంది 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 మణి శర్మ డైలాగ్స్ అంతా తోపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా తోపు చిరంజీవి గారు సైరా మూవీ తర్వాత ఇచ్చేస్తున్నారు కదా అవును అవును సో ఎలా ఉంది ఎక్స్‌పెక్టేషన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత పెట్టుకోవచ్చు బాస్ వన్ మ్యాన్ షో అంతే చరణ్ బాబు తోపే బాస్ కూడా తోపే దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ గారు కూడా యాడ్ అయినారు దాని వల్ల మూవీకి ఏమైనా ప్లస్ అవుతుందంటారా కంపల్సరీ బాయ్ వాళ్ళిద్దరిని స్క్రీన్ ప్రెజెన్స్ ఏమైనా చూడాలని చాలా కొరక చిన్న పాయింట్ చూస్తున్నాం మనం వాళ్ళిద్దరు ఒక స్టేజ్ మీద 5150 లో ఒక 5 సెకండ్ 5 10 సెకండ్స్ ఉంటేనే మనం అంత ఎంజాయ్ చేస్తాం ఇంకా 2 1/2 అవర్స్ అంటే ఇంకెంత ఎంజాయ్ చేస్తాం తో బాన్ ఓకే బ్రో థాంక్యూ సో మచ్ బ్రో ఎలా ఉంది చివాడేశ్వర్ బ్రో అంతే లుక్స్ ఎలా ఉన్నాయి చిరంజీవి గారు చిరంజీవి గారు అండ్ ఆల్సో రామ్ చరణ్ గారికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం అనిపిస్తలేదు లైక్ అన్నదమ్ములే కనిపిస్తుంది తండ్రి కొడుకులే కనిపిస్తలేదు అన్నదమ్ములే కనిపిస్తున్నారు సో 20 మినిట్స్ సీన్ ఉంటుంది అదే ఇంకా థియేటర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు 20 సెకండ్స్ మెయిన్ హైలైట్స్ అంటే రామ్ చరణ్ అంటే నార్మల్గా పెట్టారు అండ్ ఆల్సో చిరంజీవిది చిరంజీవి గారు ఎంట్రీ బాగా పెట్టారు అండ్ ఆల్సో ఒక డైలాగ్ కూడా ఉంటుంది కాలి రగ్గొట్టే ఆ కాల ఈ కాల అంటాడు ఇంకోటి కామ్రేడ్ అని లాస్ట్ 20 సెకండ్స్ తర్వాత గారే రామ్ చరణ్ ఇట్లా ఉరుక్కుండి వస్తాడు అది మాత్రం తోపు ఉంటుంది సీను అండ్ ఇంకోటి బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ తమిళ ధ్రువ విక్రమ్ వాళ్ళందరూ చెప్పుకోనికే బాగుంటుందేమో కానీ తర్వాత ఇంకా మనల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే విజువల్స్ ఎలా ఇచ్చారు విజువల్స్ యా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా మూవీకి సో విజువల్స్ ఆర్ డామ్ గుడ్ రికార్డ్స్ ఏమైనా తగలబడిపోతాయి అంటారా అంటే పాన్ ఇండియన్ రిలీజ్ కాదు కాబట్టి రికార్డ్స్ ఏమైనా తగలబడితే తెలియదు కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం రికార్డ్స్ ఇట్ క్యాన్ బ్రేక్ సమ్ రికార్డ్స్ అది సమ్మర్ లో రాబోతుంది ఆచార్య మూవీ మంచి టైం లో ప్లాన్ చేశారు ఆఫ్టర్ సైరా తర్వాత సో ఎగబడతారంటారా మెగా ఫ్యాన్స్ ఎందుకు పడారు భయ్యా లైక్ ఆఫ్టర్ 3 ఇయర్స్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు మణి శర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది మణి శర్మ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇన్ హిజ్ వర్క్ అండ్ ఆల్సో బీజిఎం లాస్ట్ ఒక 20 సెకండ్స్ చెప్పినా కదా దానికి ఇంకా బీజిఎం కూడా హైలైట్ అయింది వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎం ఐ థింక్ మూవీ తర్వాత బీజిఎం గురించి కూడా మాట్లాడుకుంటు నో డౌట్ ఇన్ దట్ అంటే పూజా హెగ్డే సోను సూద్ వీళ్ళందరూ ఉన్నారు కదా పూజా హెగ్డే సోను సూద్ ఉన్నారు ఒక చిన్న లోపం ఏంటంటే కాజల్ ఫ్యాన్స్ బాగా ఐ మీన్ బాగా ఎక్స్పెక్టేషన్స్ కాదు డిసప్పాయింట్ దిల్ గెట్ సమ్ డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే కాజల్ని చూపిస్తారు అనుకున్నాం కానీ కాజల్ని చూపించలేదు అదొక్కటే బాధ అనిపిస్తుంది ఇంకా రాబోతున్న చూడొచ్చు అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ కాంబినేషన్ వాళ్ళు సూపర్ ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళ రేంజ్ అసలు తగ్గేదే లేదు సో అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతుంది కదా ఆచార్య ట్రిపుల్ ఆర్ వేరు ఆచార్య వేరు వాళ్ళ స్టోరీ వీళ్ళ స్టోరీ డిఫరెంట్ వీళ్ళు సూపర్ ఉంటారు వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ స్టోరీ కానీ వీళ్ళ హీరో స్టైల్ కానీ సూపర్ లుక్స్ ఎలా ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ మూవీలో అంతేనా అంతే యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్ ఫైటింగ్ కానీ వాళ్ళిద్దరు ఎలివేషన్ కానీ త్రీ టైమ్స్ అసలు స్క్రీన్ కనిపించదు అల్చల్ కి ఫ్యాన్స్ కి సౌండ్ బ్యాక్గ్రౌండ్ సూపర్ 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 భయ్యా